ఏపీ రైతులకు శుభవార్త 29న 3వ విడత రైతు భరోసా నిధులు విడుదల అమరావతిలో 100 మంది మహిళలను చూసి రెచ్చిపోతావా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రెఫరెండంలో కోరాలన్న అవంతి ఏపీలో బంగారం దొరుకుతుంది కానీ ఇసుక దొరకడం లేదు జగన్ ప్రభుత్వంపై సోము వీర్రాజు విమర్శ తన్నులు తిని మసాజ్ చేయించుకున్నామని చెబుతారా సిగ్గుండాలంటూ పోలీస్ శాఖపై లోకేష్ ఫైర్ చంద్రబాబును విమర్శించారహత విజయసాయి రెడ్డికి లేదు త్వరలోనే జగన్ కేసులపై తీర్పు వస్తుందన్న చినరాజప్ప వైసీపీ నేతలైతే పోలీసులను తన్నొచ్చు బూతులు తిట్టొచ్చు పోలీసులపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్ పదవులన్నీ మీ వాళ్ళకేనా మేం బీసీలకు ఇచ్చిన పదవులు ఇప్పుడు రెడ్లకు కట్టబెట్టారని అచ్చెన్నాయుడు విమర్శ జగన్ ఢిల్లీ టూర్ పై అనుమానాలు బాబాయ్ హత్య కేసులో సీబీఐ విచారణ అడ్డుకునేందుకేనన్న వర్ల గవర్నర్ పదవి నాకొద్దు ప్రజలకు మేలు చేసే పార్టీలను సమర్థిస్తానన్న జయప్రకాష్ నారాయణ వాక్సిన్ వస్తుందన్న విషయాన్ని ఈసీ నమ్మడం లేదు హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం వైసీపీలో బగ్గుమన్న విభేదాలు రాళ్ళు రువ్వుకున్న వంశీ యార్లగడ్డ అనుచరుడు స్పెషల్ బస్సులు సిద్ధం చేస్తున్న ఏపీఆర్టీసీ సంక్రాంతి సందర్భంగా 3000 అదనపు సర్వీసులు విశాఖ నుంచి అరకుకు ప్రత్యేక రైలు ప్రారంభం పర్యాటకులతో కిటకిటలాడిన బొర్రా రైల్వే స్టేషన్ మాజీ అడిషనల్ డీజీ ఏబి వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ బండి సంజయ్ రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారు పేదల అకౌంట్లో 15 లక్షలు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించిన జగ్గారెడ్డి రిజిస్ట్రేషన్ స్లాబ్ బుకింగ్స్ పై క్లారిటీ ఇప్పటికే బుక్ చేసుకుంటే ఓకే కొత్త బుకింగ్స్ మాత్రం ఉండవు ధరణిని వెనక్కు తీసుకోండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న బీజేపీ నేత మురళీధర్ రావు ప్రగతి భవన్ను ముట్టడించిన రైతులు రుణమాఫీని విడుదల చేయాలని డిమాండ్ హైదరాబాద్ వాసులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఈ నెల నీటి బిల్లు రద్దు చేసినట్లు కేసీఆర్ సర్కార్ ప్రకటన పెట్టుబడులకు కేంద్రంగా భారత్ ఇండియా పారిశ్రామికవేత్తలకు మోదీ పిలుపు పొంచి ఉన్న సైబర్ యుద్ధం రక్షణ రంగంలో మార్పులు చేస్తున్నామన్న రాజ్నాథ్ సింగ్ తృణమూల్ కాంగ్రెస్ కు బీజేపీ షాక్ అమిత్ షా సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్న 10 మంది ఎమ్మెల్యేలు ఉక్కు సంకల్పంతో కొనసాగుతున్న రైతు ఉద్యమం పణికించే చలిలోనూ వేడెక్కిన ఢిల్లీ సరిహద్దులు భారత్ లో కోటి దాటిన కరోనా కేసులు 24 గంటల్లో 25,000 మందికి పాజిటివ్ మెడర్నా టీకాకు ఎఫ్డీఏ ఆమోదం అత్యవసరం పరిస్థితుల్లో వినియోగించవచ్చన్న అమెరికా అమెరికాలో వ్యాక్సిన్ వేసుకుని కుప్పకూలిన నర్స్ వైరల్ గా మారిన వీడియో చైనాకు అతిపెద్ద పోటీదారు ఇండియాని అందుకే మనల్ని డ్రాగన్ కంట్రీ అడ్డుకుంటుందన్న రామ్ మాధవ్
భారత్ చైనా సరిహద్దుల్లో శాంతి ప్రయత్నాలు బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల నిర్ణయం మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘన విజయం రెండవ ఇన్నింగ్స్ లో 36 పరుగులకే కుప్పకూలిన కోహ్లీ సేన జపాన్ లో హిమ విలయం 40 గంటలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన వాహనదారులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి